ఇటువంటి తేల్చారు ఫైనల్ గా. అక్కడి నుంచి కథ మారింది. ఇక్కడ బేసిక్ గా ఏంటంటే ఇందులో రెండు కోణాలు ఉంటాయి. ఒకటి రాజకీయ కోణం అయితే తప్పు, ఎందుకు ఎంపీ టికెట్ కి సీన్ లేదు అక్కడ, ఆల్రెడీ డిసైడెడ్. రెండోది జగన్ కి తో పోటీ సీనే లేదు. ఈ రెండు కానప్పుడు జరగాల్సింది ఏంటి అనేది వెరిఫై చేయాలి. ఆ వెరిఫైలో వాళ్ళు ఒక కంక్లూజన్ కి వచ్చారు. కానీ ఈలోపు ఆ అధికారి తప్పు చేస్తుంది, అసలు చంపించింది అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అని మళ్ళీ ఈవిడ ఇచ్చింది సిబిఐకి లెటర్ రాయడంతో సిబిఐ మళ్ళీ వచ్చి కూర్చున్నప్పుడు ఇక ఆ అమ్మాయిని అడిగితే లేదండి ఇందులో ఇదిగో అని ఆ సిరీస్ ఆఫ్ చూపెడుతోంది. ఇంతకు ముందు ఉన్న అధికారి ఆ డిప్యూటీ కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళిద్దరిని పక్క పంపించి ఈ అధికారిని పెట్టి ఆ కోణంలోనే విచారించమన్నారు. ఆ కోణంలోనే విచారించమనడం వల్ల అతను అదే చెప్పమని వీళ్ళని ఇన్సిస్ట్ చేస్తున్నాడు. దస్తగిరి దానికి ఓకే అన్నాడు. అది డబ్బుకే అన్నాడా లేకపోతే ఎందుకు వచ్చిన పెంట అని చెప్పి అనుకున్నాడా? జరిగింది. దస్తగిరి స్టేట్మెంట్ ఆల్రెడీ 164 కింద రిజిస్టర్ చేసేసారు కాబట్టి కోర్టులో, మిగతా వాళ్ళందరితో కూడా అదే అనిపించమని చెప్తున్నారు. వీళ్ళు 14 మంది మేము అట్లా చెప్పలేం, మాకేం లేదు అన్నటువంటి దానికి తెలుగుదేశం గాని వీళ్ళు కానీ ఏమనేది, వాళ్ళ కుటుంబం కానీ సీఎం గా ఉన్నాడు కాబట్టి అది జరగట్లేదు అనేటువంటి, అది ఏమన్నా నిజమైతే కనుక ఫ్యూచర్ లో రేపు జగన్ దిగితే ఏమన్నా తేలుద్దేమో. ఇప్పుడు కొత్త అధికారి నియమిస్తే ఇదే కేసు కొత్త కోణంలో విచారణ చేసే అవకాశం ఉంటుందా? మళ్ళీ మొదటి నుంచి ఉండదు. ఈ రెండింటిని క్రోడీకరించుకుని ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఫైనల్ రిపోర్ట్ చేయాలి. ఈ మొన్న దొరికిన హంతకులందరూ కన్ఫామ్, వాళ్ళకి సంబంధించి ఈ పైన ఎవరు అన్నటువంటి దానికి సంబంధించి వీళ్ళేనా అంటే వీళ్ళు పైన పేరు వాడతారు సహజంగా. నాకు వెనకాల సపోర్ట్ ఉందిలే అన్నాడు అంటున్నాడు. ఎందుకు మంటర చేసినప్పుడు వివేకానంద రెడ్డి అంతటోని చేయడం అంటే ఆటలు కాదు, అక్కడ ఆషామాషీ కాదు, ఆ ధైర్యం చేశారు. ఇక్కడ ధైర్యం చేయాలంటే వెనకాల ఎవరో ఉన్నారు, ఆ వెనకాల ఉన్నది జగన్ అవినాష్ రెడ్డి అనేటువంటిది వీళ్ళకి నమ్మకం కలిగించే ప్రయత్నం చేశాడు గంగిరెడ్డి. లేదా వాళ్ళు వెనకాల ఉన్నారా నిజంగా? వాళ్ళు వెనకాల ఉంటే రీజన్ ఏంటి? రీజన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు రీజన్స్ అయితే కొట్టుకుపోయినాయి, ఎంపీ రీజను సీఎం క్యాండిడేట్ రీజన్. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నోడు సీఎం అయ్యి తర్వాత న్యాయం జైలుకి వెళ్తే అప్పుడు భారతి వస్తే అనేటువంటిది అసలు ఇక అంతకు మించిన ఎండమూరి కథ నవలం ఇంకోటి ఉండదు. ఇక ఎంపీ టికెట్ వచ్చేటప్పటికి అప్పటికే ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసి తిరుగుతున్నటువంటి కాదని వివేకానంద రెడ్డికి ఇస్తాడు అని లేదు, పోనీ వివేకానంద రెడ్డికి భయపడిపోతాడు జగన్ అనుకోవడం కూడా వేరేతనం.